పండిత రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్వకుల్లా ఖాన్ల 93వ వర్ధంతులను పురస్కరించుకొని హిందూ ముస్లింల ఐక్యత దినోత్సవంను స్థానిక జేఏసీ నాయకులు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం స్థానిక యాదవ్ నగర్లో నిర్వహించారు. భారత స్వాతంత్ర సమర పోరాట యోధులైన పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అస్వకుల్లా ఖాన్ 93వ వర్ధంతి సభను యువ నాయకుడు షేక్ మునీర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు రాయిపూడి చిన్ని, సీనియర్ జర్నలిస్ట్ గంధం బంగారు, ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోట్యా నాయక్, లెక్చరర్ అప్పారావు ప్రసంగించారు. వారు హిందూ ముస్లింల ఐక్యతను, వారి ప్రతిరూపాలైన వారిరువురి స్నేహాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మతోన్మాద శక్తుల పట్ల ప్రముఖంగా ఉండాలని కోరారు. యువకులైన అమరవీరులు దేశ స్వాతంత్ర్యం కోసం జరిపిన పోరాట క్రమాన్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిఎల్ఎన్ రెడ్డి, మొగులూరు నాగరాజు, కత్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలైనటువంటి భారత స్వాతంత్ర పోరాట యోధులైన పండిత్ శ్రీరామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అశోకుల్లా ఖాన్ల వర్ధంతి కార్యక్రమాన్ని 93వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు కోదాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు, కుల మతాల సంఘాలు మరియు సామాజిక సంఘాలను ఏకం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. మేము ఈ కార్యక్రమాన్ని గత 5-6 సంవత్సరాల నుంచి కోదాడ పట్టణంలో హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతిరూపమైనటువంటి వాళ్ళను స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భారతదేశంలో నేడు జరుగుతున్నటువంటి సంఘటనలు, ఎన్నో కులాల పేరుతో మతాల పేరుతో అనేక దాడులు జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో యువత ఏదైతే నాడు కులాన్ని, మతాన్ని మరియు వాళ్ళ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను కూడా పక్కన పెట్టి భారత స్వాతంత్రం కోసం పోరాడేటువంటి ఆ వీరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా యువతలో చైతన్యం కలిగించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ అమరవీరుల స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగి సమాజాన్ని మార్చాల్సి ఉంటుంది. ఆ బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తున్నాను.